హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ విషయాలపై జగన్ ఇప్పటికైనా నోరు విప్పాల్సిందే. వైసీపీ అధినేత జగన్ ప్రజల్లోకి వెళతాను అని అంటున్నారు. అయితే అది మరీ తొందర అవుతుంది అన్న మాట కూడా ఉంది. ప్రజలు కొత్త ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది వారు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. తమకు మేలు జరుగుతుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆశలు నిరాశగా మారిన నాడే వారు వేరే వైపు చూస్తారు. కనీసంగా ఏడాది వరకు అయితే కొత్త మోజు జనాల్లో ఉంటుందని అంటున్నారు. అందువల్ల జగన్ ఇప్పటికిప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా ఉపయోగం ఏమీ ఉండదని అంటున్నారు. పైగా జనాల్లోకి వెళ్ళాలంటే ఒక ఇష్యూ ఉండాలి, అలాగే నాయకుని పట్ల ఆకర్షణ కూడా పెరగాలి. ఈ రెండింటికి టైం పడుతుంది. జగన్ ఎన్నికల ప్రచారం పేరుతో ఊరూరా తిరిగి జనాలను కలిసి వచ్చారు. జగన్ స్పీచ్లన్నీ ఇంకా చెవుల్లో రింగు రింగుమంటున్నాయి. ఈ క్రమంలో ఆయన మళ్ళీ వచ్చి జనాలను కలవాలనుకున్నా రొటీన్ వ్యవహారంగానే ఉంటుంది. ఏటిలో పడవ గాలివాటం చూసి ముందుకు కదిలితేనే వేగంగా గమ్యానికి చేరుతుంది. రాజకీయాల్లో కూడా టైం రావాలి. ఇప్పుడు జగన్ జనంలోకి వెళ్ళి చేసేది లేదు అన్నది సొంత పార్టీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకుల్లోనూ వినిపిస్తోంది. అయితే ప్రజల వద్దకు వెళ్లడం అన్నది అతిపెద్ద అస్త్రం. దానిని ముందే ఉపయోగించుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉండదు. వ్యూహాత్మకంగానే వాడాలి. కనీసం ఏడాది పాలన చూసిన తరువాత నెమ్మదిగా జనంలోకి వెళ్ళి ఆ తరువాత దూకుడుగా ముందుకు సాగవచ్చు. అలా చివరి రెండేళ్లకు వచ్చేసరికి అది పీక్స్కి వెళ్ళేలా చూసుకోవచ్చు. మరి ఈ ఏడాది రెండేళ్ల కాలం ఏం చేయాలని అంటే జనం వద్దకు వెళ్లకుండా మీడియా ద్వారా వారితో డైలీ కనెక్షన్ పెట్టుకోవచ్చు అని అంటున్నారు. మీడియా ప్రజలకు పార్టీలకు మధ్య వారధి. అందువల్ల మీడియా ద్వారానే వైసీపీ రీఛార్జ్ కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మీడియాతో తరచూ ఇంటరాక్ట్ అవుతూ జగన్ తన నాడిని పట్టుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. చంద్రబాబు కూడా గతంలో అదే చేసేవారని గుర్తు చేస్తున్నారు. మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ పార్టీ వాయిస్ను వినిపిస్తూ పోతేనే తప్ప టీడీపీ కూటమి స్పీడ్ను తట్టుకోలేరని అంటున్నారు. దానివల్లనే దారుణమైన ఫలితాలను తాజా ఎన్నికలలో పొందాల్సి వచ్చిందని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు వేరు, కథ సాఫీగానే సాగిపోతుంది. మీడియాలో కనిపించకపోయినా అధికార ఆర్భాటం ఉంటుంది, మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. ప్రజల ఫోకస్ ఎటు ప్రభుత్వం మీద, అలాగే పార్టీ మీద ఉంటుంది. ఇప్పుడు అలా కాదు. ప్రజలు వైసీపీ వైపు చూడాలన్నా, కనీసం మాట్లాడుకోవాలన్నా కూడా జగన్ తరచూ కనిపించాలని అంటున్నారు. జగన్ మీడియాతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ కావాల్సిందే అని సూచిస్తున్నారు. పైగా టీడీపీ కూటమి అనేక రకాలైన అవినీతి కార్యక్రమాలు, కుంభకోణాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని ఒకటే విమర్శలు చేస్తోంది. వైసీపీని పూర్తి స్థాయిలో బదనాం చేయడానికి చూస్తోంది. పోలవరం విషయంలో శ్వేతపత్రం రిలీజ్ చేసిన సందర్భంగా పాపాల భైరవుడు జగనే అని చంద్రబాబు తేల్చేశారు. దానికంటే ముందు పోలవరం సందర్శనలోనూ పోలవరానికి శాపం జగన్ అని తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు సందర్భాల్లో కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబే చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. అయితే సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు జవాబు చెప్పాలి అంటే సీఎంగా పనిచేసిన జగనే సరిపోతారని అంటున్నారు. పోలవరం విషయంలో వైసీపీ ఏం చేసింది? ఏమీ చేయలేదు. తమ 5 ఏళ్ల పాలనలో ఎంత ఖర్చు చేశాం, ఎంత పురోగతి సాధించామన్నది వైసీపీ కనీసం కౌంటర్గానైనా చెప్పకపోతే జనాల ముందు వైసీపీ దోషిగా ఉండాల్సి వస్తుందని అంటున్నారు. ఇక రేషన్ కుంభకోణమని మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు. దాని మీద పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖల విషయంలో రానున్న రోజులలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక జగన్ మీడియా ముందుకు వచ్చి వైసీపీ వాదనను గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిరోజు వైసీపీ మీద అఫెన్సివ్ మోడ్లో వెళుతోంది. కనీసం డిఫెన్స్ చేసుకోవడానికైనా జగన్ మీడియా ముందుకు రావాలని అంటున్నారు. ఓటమి తప్పు కాదు, కానీ ఓటమి తరువాత తీసుకునే యాక్షన్ సరిగ్గా లేకపోతేనే తప్పు అని అంటున్నారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రభుత్వంగా ఫెయిల్ అని, జగన్ రాజకీయాలకు పనికిరాడు అని నిరూపించే ప్రయత్నం అధికార కూటమి చేస్తోంది. అయినా సైలెంట్గా ఉంటే మాత్రం ఆ తరువాత ఎప్పుడు జనంలోకి వెళ్ళినా ఉపయోగం ఏమీ ఉండదని అంటున్నారు. రాజకీయాలు చేసేటప్పుడు అందరూ నడిచే దారిలోనే వెళ్ళాలి తప్ప తాము సెపరేట్ అని అనుకుంటే దారుణమైన ఫలితాలే వైసీపీకి వస్తాయని అంటున్నారు.